उचित विद्युत कांग्रेस विधानमन्नारू कांग्रेस सीनियर नेता कोमटिरेड्डी बीआरएस नेतलु राजकीय चेस्तुन्नारनी मंडिपड्डारू अयिते उचित विद्युत को मंगलम पाडालन्नदे टी कांग्रेस उद्देश्यमनी बीआरएस मंत्रुलु आरोपिंचारू रेवंत अनालोचितंगा अनलेदनी उद्देश्यपूर्वकंगाने अन्नारनी अन्नारू कांग्रेस उचित विद्युत को व्यतिरेकमनी अर्थमवुतुंदनी अंटुन्नारू 11 గంటల నుంచి 3 ఫేజ్ వస్తలేదు అన్న కూడా పైకి వెళ్లి ఇక్కడికి వెళ్లి మధ్యలో కట్ అవుతుందని చెప్పి నిన్న నేను అదే ఛాలెంజ్ చేశాను కేటీఆర్ గారికి మళ్ళా ఛాలెంజ్ చేశాను మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు దఫాలుగా 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం దేశంలోకి ఉచిత కరెంట్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ నేను మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు 3 ఫేజ్ కరెంట్ 24 గంటలు ఎక్కడ ఎప్పుడు ఇయలే ఇవాల ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని మా పార్టీ చాలా గొప్పది 24 గంటల పేటెంట్ మాది నేను ఒకటే మాట స్పష్టంగా అడుగుతున్నా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా 24 గంటల విద్యుత్ గురించి అది కూడా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఒక్కటి చూపిస్తారా రికార్డు ఎక్కడైనా ఒక్కటి ఇంకొక ఆయన ఊరుకొచ్చే ఇది మన రాజశేఖర రెడ్డి చూపిస్తారా రాజశేఖర రెడ్డి మాటల్లో రాజశేఖర చేతుల్లో ఎక్కడైనా 24 గంటల రైతాంగానికి విద్యుత్ ఇస్తామనే మాట ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఉందా దయచేసి తెలంగాణ రైతాంగం మీకు విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేసుకోండి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఆయన అన్నాడు నిన్ను శాసనసభలో మాట్లాడిండు ఏం మాట్లాడిండు 24 గంటల విద్యుత్ ఇవ్వడం అనేది సాధ్యమే కాదు మీరు తప్పు చెప్తున్నారు కేసీఆర్ గారు ఒకవేళ అది సాధ్యమే మీరు ఇవ్వడమే మొదలయ్యేది విజయవంతమైతే నేను మీ తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు ఈ శాసనసభ రికార్డులు ఉంది బయట ఉంది వందల సభలలో నేను చెప్పినాం జ్ఞానరెడ్డి గారు నాలుగు గర్చుకున్నారు తప్పిస్తే నేను అనలేదన్నాడు కూడా అనలేదు ఆ మాట ఈనాటికి సాధ్యం కాదనే మాట చెప్పలేదే బికాస్ దాన్ని సాధ్యం చేసి చూపించింది కేసీఆర్ 24 గంటల విద్యుత్తును వ్యవసాయ రంగానికి ఇవ్వవచ్చు అనేటువంటిది సాధ్యం చేసి చూపించి 2018 జనవరి 1 నుంచి ఇవాళటి వరకు విజయవంతంగా ఇస్తున్నాం అవగాహన లేని కొంతమంది నాయకులు యాడైన సబ్స్టేషన్ కడపై లాగ్బుక్ తీసుకొని ఇవో ఈ గంటలో ఈ అర్ధ గంట లేదు ఈ ముప్పావు గంట లేదు ఖచ్చితంగా కావాలని రైతాంగానికి నష్టపరిచే ఉద్దేశంలో మన మీద ఈ యొక్క ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద తిట్ల పురాణం ఎత్తుకునే భాగంగా 3 గంటలే చాలు 24 గంటలు అనవసరంగా ఇస్తానని చెప్పి మాట్లాడిండు దాన్ని ఎండార్స్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఒక ఆమె సుజాత అని చెప్పి మాట్లాడుతూ మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 3 గంటలు అని అన్నారు అసలు ఉచితంగా ఇవ్వొద్దని చెప్పేసి మా ఢిల్లీ డిక్లరేషన్ ఉన్నది అందుకే మేము కేంద్రంలో ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు మేము బాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వట్లేదు సోనియా గాంధీ గారే ఈ యొక్క ఉచిత విద్యుత్కి వ్యతిరేకము